Ade. Come on, guys. Come on, boys. Hey, come on. Come on, come on, boys. Number one, ready. Number one, actually, we got problem under the lawn. Back to back, two more take day.
Thank you.
बैंडेज नहीं है जी, वो ग्राउंड में है पूरा। खाते हैं ये तो बाद में खाते रहेंगे। निकालना है इसको, निकाल दो। Boy, come on, boy. Thank you.
जल्दी जाओ पूरे याद के मारो कमन बॉय 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 ब
Thank you.
चलेगी। పట్టి కింద పడినట్టున్నాడు, పట్టి కింద పడ్డు. మళ్ళీ నేను రన్ చూడకపోతే షార్ట్ రన్ అయితే ఆయన మనకే చెప్పారు, అందుకే నేను ఇది చూసిన. అయితుంటే అవన్నీ ఇది చూసిన అన్న, ఇది క్లియర్ క్యాచ్ ఉండే ఆయన తీసుకున్నారు చూడు ఒక చేతి. ఇది బౌండరీకి ఇంతనే ఎందుకన్నా ఏమంటున్నాంటే వీళ్ళకి అంత పాటించొద్దనా, అర్థమైందా? నువ్వు వచ్చి ఆడుకొని వెళ్ళిపోతావు అంతే, మనం వీళ్ళని పాటించామనుకో మనం రికార్డు. ఎందుకంటే వీళ్ళంత ప్రొఫెషనల్ ఆడరు, టోర్నమెంట్ ఆడుతున్నంటే వచ్చి ఆడుతారు అంతే, అంతేదాకా యూజ్ చేయాలంతే. ఏంటంటే అన్ని వాళ్ళకి అన్ని బెనిఫిట్లు ఇచ్చినాం అనుకో కలిగిట సరే మంచి దగ్గర బ్యాంక్. అది ఏమనుకుంటారు సరే మనోలేరా బ్యాంక్ అనుకుంటారు. ఇప్పుడు మనం ఏదైనా మిస్టేక్ చేసినాం అనుకో అది సరేలే అన్న అంటారు. మనం వాళ్ళకి ఆర్జిన్ ఉన్నాం అనుకో, మళ్ళీ రెండు మూడు మిస్టేక్ అయినాయి అనుకో తీస్తారు, గట్టిగా తీస్తారు. అది మనం అంత దాకా తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఆడి ఈరోజు ఆడి వెళ్ళిపోతారన్న, వీళ్ళకి మనకు సంబంధం ఉండదు. కానీ మనం ఏదైతే రెండు మూడు మాటలు అంటారు అది మనకు రోజు మొత్తం ఉంటుంది. ఎవరు పెట్టుకుంటారు అది ఆల్రెడీ నేను మొబైల్ చూపించిన సైడ్ చూడలేవాడు నేను, అందుకే నేను కూడా ఎందుకంటే
స్లో బాల్ వేస్తాడు ఇక్కడ చాలా దొరుకుతుంది. బాల్ ఆగేస్తుంది, మనం ఆ ట్రై చేసుకొని మంచిగా పిచ్చిని వాడుకున్నాం అనుకో, ఇంత స్కోర్ అసలు పోదనా? ఇది చాలా ఎక్కువ స్కోర్ ఈ పిచ్ మీద కదా. చాలా చాలా ఎక్కువ అయినా కొట్టింది 78 మోస్ట్ ఎక్కువ తిన్నా 70 చాలా ఎక్కువ స్కోర్ అన్న. నేనేమనుకున్నావు 125 పోతుంది ఫస్ట్ ఓవర్. నేను ఏమనుకున్నాను సార్ 100 ఓవర్ ప్యాక్ అయిపోతారు వాళ్ళు వచ్చి కొట్టేస్తారు ఇంటికి వెళ్ళిపోవచ్చు మంచిగా అనుకో. కాదన్న ఆయన రాహుల్ ఉన్నాడు చూడు, ఆయన ఆయన మంచిగా ఆడే కొట్టాడు. ఆయనకు అర్థమైంది అసలు పిచ్ 87 30 బాల్స్ బాబా బాబా రోలింగ్ అంగనే వెళ్ళిపోయాను లోపలికి. అన్న ఇక్కడ దాకా వెళ్తావా నువ్వు? నేను యాక్చువల్గా ఉండేది గుడిమాల కొట్టుకున్నాను. ఆహా మై పని ఏమో ఇంకొకటి నాకు రెండు మ్యాచ్ అండి ఒకటే ఉంది ఇంక ఒక్కటే ఉంది. అక్కడ పోయి కెమెరా చేసి అక్కడ ఒక మ్యాచ్ ఉంటే ఉండొచ్చు. नहीं ना वहाँ पे हम लोग को भी आना ही चाहिए वो कैमरा देने के लिए, ठीक है ना? स्टेट अंपायर लेग अंपायर में तो कॉम्बिनेशन अंदर होते हैं అలా వేస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. మొన్న శివజన కోపడొచ్చి మన శివజన కాళ్ళు దాకిందంట.